नमस्कार बीएनएस टीवी लोकी मैं अंदर की स्वागत हूँ। ఐటీకో గేల మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అవతరణ దినోత్సవం సందర్భంగా ఇగో మన తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో ఇగో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నమాట। దాంట్లో భాగంగా గేల మన నిర్మల్ జిల్లాలోని ఇగో వాల్పాడు గట్లని వాటల గ్రామంలో గీడా క్రీడా ప్రాంగణాన్ని ఇగో ప్రారంభించడానికి మన కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గట్లని మన ఎమ్మెల్యే గారు వచ్చిండు। గట్లని గాడ రిబ్బన్ కట్ చేసిన తర్వాత ఆడ వాల్పాడు గ్రామంలో ఉన్నటువంటి ఇగో హనుమంతుడికి ఆడ పూజ కార్యక్రమం చేసి అక్కడ నుంచి ఇగో అక్కడ ఉన్నటువంటి క్రీడా మైదానాన్ని పరిశీలించాలన్నమాట। అక్కడ ఉన్నటువంటి క్రీడా మైదానాన్ని పరిశీలించినటువంటి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి మన सर्पंच गारికి ప్రశంసలు చెల్లనమాట। గట్లనే మన నిర్మల్ జిల్లాలోనే ఈ వాల్పాడు గ్రామము క్రీడా మైదానంలో ఇగో ఫస్ట్ వచ్చింది కాబట్టి సర్టిఫికెట్ కూడా ఇందించిల్లు। గట్లనే గారికెళ్ళిగా మన వాటల గ్రామంకు అయితే ఆడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఇగో మన సచిన్ సర్పంచ్ దంపతులు ఆడ సార్గ ఇగో స్వాగతం పలికిల్లు। గట్లనే ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చి ఇగో ఆడ రిబ్బన్ కట్ చేసి ఇగో ఆ క్రీడా మైదానంను ప్రారంభించాలన్నమాట। మన నిర్మల్ జిల్లాలోనే వాటల గ్రామము ఇగో క్రీడా మైదానంలో ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కలెక్టర్ సార్ వచ్చి అక్కడ ఉన్నటువంటి క్రీడా మైదానాన్ని పరిశీలించాలన్నమాట। ఆడ ఉన్నటువంటి క్రీడా మైదానాన్ని పరిశీలించి ఇగో చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ సచిన్ గారు ఇక్కడ చిన్న పిల్లలకు కావచ్చు మధ్యవర్తులకు కావచ్చు గట్లని ముసలిలకు కూడా కావచ్చు అన్ని విధాలైనటువంటి ఇక్కడ క్రీడా మైదానంను ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు అని ఇగో ఆడ కలెక్టర్ గారు అట్లనే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందన్నమాట। పెద్ద పిల్లలకైతే ఫుట్బాల్ వాలీబాల్ కోసము గట్లని చిన్న పిల్లలకైతే ఇగో క్యారం బోర్డు గట్లని ఇండోర్ గేమ్స్ అదే విధంగా ఉయ్యాలలు అవి ఇవి అన్నీ ఆడ పెట్టిందన్నమాట। గాడికెళ్ళి ఇగో ఆడ ఉన్నటువంటి మన వాటలి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇగో మనం అందించాలన్నమాట మన ఎమ్మెల్యే సాబ్ గట్లని కలెక్టర్ సాబ్ గాడి ఇగో మన ఈ గ్రామాన్ని ఉద్దేశించి మన సచిన్ గారు మాట్లాడుతున్నారు। ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డేన మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 8 సంవత్సరాల తర్వాత ఈరోజు 9వ ఫార్మేషన్ డే జరుపుకున్నాము। ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే మనము చాలా రోజుల నుంచి మనము కష్టపడి తయారు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని కూడా ఈరోజు పబ్లిక్ కోసం ఓపెన్ చేయడం జరిగింది। మన జిల్లాలో దాదాపు 100 తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణంలో మన నిర్మల్ జిల్లాలో మొదలుపెట్టు ఈరోజు మన వానల్పాడు గ్రామం బైంస మండలంలో శాసనసభ్యులు శ్రీ విఠల్ రెడ్డి గారి చేతుల్లో ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్ చేసుకున్నాం। అంటే దీని ముఖ్యం అంటే దీని ఇంపార్టెన్స్ ఎంత ఉందంటే ఇప్పుడు రాను రాను మనకు మన తిండి మారి పోయే కాలంలో మనం ఫ్రెష్గా పండించిన పంటలు తినేవాళ్ళము, ఆర్గానిక్ తినేవాళ్ళము, న్యాచురల్ తినేవాళ్ళము, కానీ ఇప్పుడు మన సీడ్స్ కెమికల్లీ మాడిఫైడ్ మనం తినే ఆహారము మన బాడీకి సరిగా దొరకలేదు। అలానే మనం అందరం ఇప్పుడు కంఫర్ట్ ఎంత అలవాటు అయిపోయినామంటే గతంలో నడిచి కిలోమీటర్లు వెళ్ళే పరిస్థితి ఉండేది, ఇప్పుడు అందరి దగ్గర బైకులు వచ్చినాయి, అందరి దగ్గర మంచి మంచి ఇళ్ళు వచ్చినాయి, చాలామంది ఫ్యాన్ లేకుండా ఒక నిమిషం ఉండలేరు, కొంతమంది అయితే ఏసీ లేకుండా ఒక నిమిషం ఉండలేని పరిస్థితి। అలాంటి సిచ్యువేషన్లో మనకు ఆరోగ్యం చాలా దెబ్బతీసుకుంటుంది। ఇప్పుడు చూడండి 40 ఏళ్ళు అయిన వెంటనే అందరికీ షుగర్లు బీపీలు ఇంకా పైకెత్తే ఇంకా కొంచెం విచిత్రంగా చూస్తే అందరికి కరోనా వచ్చి పడింది। కరోనా వచ్చిన సందర్భంలో కూడా గట్టిగా ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాలేదు। సో అలాంటి గట్టిగా ఉండాలి, మన జీవితం బాగుండాలి, ఈ షుగర్లు బీపీలు ఇతర రోగాలు రాకూడదంటే చిన్నప్పటి నుంచి మనం ఫిజికల్ యాక్టివిటీలో చాలా ముందుకుండాలి। గత నుంచి కూడా గడ్డన కాక ఉన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీకి మా ఊరు అప్పటి నుంచే అండదండలతో ఉన్న ఊరు సార్, మీరు కూడా ఇప్పుడు మా గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలంటే చిన్న గ్రామ పంచాయతీ సార్ మీరు గతంలో నేను అందరి వాళ్ళు విఠల్ రెడ్డి సార్ వస్తే అది చేస్తారా ఇది చేస్తారా అని ఏది చేస్తారో ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి ఆ ఆన్సర్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే వాళ్ళ ఆన్సర్ ఇస్తున్నారు సార్, మనం దానికి చెప్పాల్సిన అవసరం లేదు, కావున నాకు వచ్చే నిధులు చాలా తక్కువ సార్. చాలా అభివృద్ధి జరుగుతుంది మన ఆలపడ విలేజ్, కాకపోతే ఏం కోరుకోవచ్చు సార్, ఒక్కటే కోరుకుంటాం అంతా సీసీ రూల్స్ రేమ్స్ అంతా
కానీ సెంటర్ లైటింగ్ ఒక్కటి అంటే సార్ వేరే ఏమో సార్ సెంటర్ లైటింగ్ లేదు సార్ నర్సాపూర్ కాటూర రూల్ బంద్ చేసుకుంటే కళ్ళు వచ్చేది సార్ నర్సాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి అక్కడ డర్మ టేబుల్స్ పెట్టి చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి అక్కడ సౌకర్యం ఒక్కటే సార్ ఏం కూడా మీ అందరి సహకారంతో గ్రామస్తులు అందరి సహకారంతో మరి సర్పంచ్ గారు చాలా ముందుకెళ్తున్నారు మరి భగవంతుని ఆశీర్వాదం కూడా ఉంది మరి ఇంత మంచి కార్యక్రమాలు కేవలం 3 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేయటం చాలా గొప్పతనం మరి ఎన్నో కార్యక్రమాలు మీ గ్రామంలో మరి చేయటం జరిగింది ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే పల్లె ప్రగతి కార్యక్రమం మొదలుపెట్టారో మరి దాంట్లో గ్రామానికి అభివృద్ధి చెందడానికి అన్ని విధాల అన్ని రకాల కూడా కార్యక్రమాలు మరి మనం అంటే చెప్పడమే కాదు మాటలు చెప్పడమే కాదు చూస్తుంటేనే మీ గ్రామం చూస్తుంటేనే అభివృద్ధి కనిపిస్తుంది అన్ని కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా మరి సర్పంచ్ గారు మీ అందరి సహకారంతో మరి ఏర్పాటు జరిగింది మరి మీ సర్పంచ్ గారికి ప్రత్యేకంగా మరి కంగ్రాచులేషన్స్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు ఎవరికైనా కానీ ఏదైనా కార్యక్రమం చేయాలంటే మరి మనం ఒక పెద్దలు అంటుంటారు మనసు ఉంటే మార్గం ఉంటుందని ఏదైనా చేయాలనేది ఒక దృఢ సంకల్పం ఉంటే మనం తప్పక సాధిస్తాం సాధించనేది ఏమీ లేదు కానీ మనకు మనసులో ఉండాలి తప్పక సాధిస్తాం అదే ఉద్దేశంతో మరి సర్పంచ్ గారు అన్ని విషయాలు చెప్పారు ఆయన సర్పంచ్ అయిన తర్వాత మీ అందరి సహకారంతో గ్రామంలో ఏమేమి అభివృద్ధి జరిగినాయి ప్రభుత్వం ద్వారా మరి ఇప్పుడు పంచాయతీ నిధుల ద్వారా సిడిపి ఎమ్మెల్యే నిధుల ద్వారా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా పల్లె ప్రగతికి ఏదైతే నిధులు ఇస్తున్నారో ఆ నిధుల ద్వారా ఎన్నెన్ని కార్యక్రమాలు గ్రామంలో జరిపారో మీరు చూస్తున్నారు తప్పకుండా అది కాకుండా ముఖ్యంగా మీ గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా మరి మీ గ్రామంలో భక్తి కూడా చాలా ఎక్కువ మరి శివాలయం పాత శివాలయం ఉండే కొత్త కట్టాలని చెప్పి మీ అందరి ఉద్దేశం దాని ప్రకారం శివాలయం కూడా మంజూరు చేయడం జరిగింది త్వరలోనే టెండర్స్ పిలిచి పని కూడా ప్రారంభం కూడా అది కూడా చేస్తాం మరి ఇంకా మరి హౌసింగ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ హౌస్ కానీ లేకపోతే వివిధ స్థలాల్లో స్థలాలు ఉన్న వారికి కావాలని చెప్పి చాలా సార్లు కూడా మీరు చెప్పారు ఆ స్కీమ్ కూడా రాబోతుంది వచ్చినప్పుడు మీ గ్రామానికి మరి ఎంతైతే వస్తుందో తప్పకుండా ఆ ఇండ్లు కూడా ఇవ్వటానికి మేము ముందుకు వస్తున్నాం తప్పక ప్రయత్నం చేద్దామని చెప్పి మనం చూస్తున్నాం అదేవిధంగా ఇంకో 2 విషయాలు చెప్పారు సర్పంచ్ గారు తప్పకుండా అది కూడా దృష్టిలో పెట్టుకుంటాం